భారత్ 180 న్యూస్కి స్వాగతం. ప్రజాగళం సభ భద్రత వైఫల్యంపై విచారణ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలకలూరుపేట బొప్పోటి ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని, లక్షలాది మంది జనం తోసుకొస్తుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అనుమతించిన నాయకులు సాక్షాత్తు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీజీ కూడా అలౌ చేసిన నాయకులను కూడా పైకి పంపించడం, వేదిక పైకి పంపించడంలో పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించి ఏదో ఒక విధంగా సమావేశాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ప్రధానమంత్రి గారు హాజరవుతున్న సభకి వస్తున్న ప్రజానీకాన్ని ట్రాఫిక్ ఎక్కడా క్లియర్ చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో దాదాపు 20 కిలోమీటర్ల మేర 3 వైపులా కూడా పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు సభాస్థలికి చేరుకోని పరిస్థితి వచ్చింది. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం అంతా నిండిపోయిన తర్వాత బయట అంతకు 200 మంది ప్రజలు సభాస్థలికి చేరుకోకుండా ఉండడం అత్యద్భుతంగా, ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ ఎప్పుడు ప్రజాగళం సభ జరిగింది. సభను భగ్నం చేయాలని పల్నాడు ఎస్పీ చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎన్నికల కోడ్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసు అధికారుల్లో మార్పు లేకపోవడం చాలా విచారకరం. ఎన్నికల కమిషన్ తక్షణమే సీరియస్ గా దృష్టి సారించి అధికారులపైన చర్యలు తీసుకోవాలి, పోలీసులపైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఆ సభను విజయవంతం చేసినందుకు ప్రజానీకానికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.